వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చేటువంటి ప్రధాన శీర్షికలు, పత్రికల యొక్క ప్రధాన శీర్షికలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఆదరిస్తూ విజయవంతంగా దూసుకెళ్లేలా చేస్తున్న ప్రేక్షకులందరికీ వెరీ బిగ్ థ్యాంక్స్. మరికొద్ది రోజుల్లో విశ్లేషణతో కూడిన ప్రోగ్రామ్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం. ఇక ఈరోజు ప్రధాన దినపత్రిక ఈనాడులో చూసుకున్నట్టయితే, ఇక నిర్లక్ష్యమే నిప్పురవ్వ, ఢిల్లీలో అగ్నికీలలో 4 అంతస్తుల భవనం, 43 మంది వలస కూలీల దుర్మరణం. ఇక ఢిల్లీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్తనే అన్ని ప్రధాన దినపత్రికలు ఇవాళ ప్రధాన హెడ్డింగ్గా పెట్టాయి. ఇక భవనంలో అక్రమంగా తయారీ యూనిట్లు, ఊపిరి అందక నిద్రలోనే కడతీరిపోయిన ప్రాణాలు, కోవింద్, మోదీ, కేజ్రీవాల్, సోనియా దిగ్భ్రాంతి అని అక్కడ ఘటనకు సంబంధించిన ఫోటోతో ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక రెండవ వార్తా విషయానికి వస్తే, ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా, నిందితుల కుటుంబ సభ్యులకు హక్కుల కమిషన్ ప్రశ్నలు, రెండో రోజు ఎన్హెచ్ఆర్సీ బృందం విచారణ, అటు దశ దినకర్మ, ఇటు కమిషన్ ముందుకు రావాలంటూ ఆదేశం, దిశ కుటుంబ సభ్యుల ఆవేదన, పోలీసులపై బంధువులపై మండిపాటు అని ఎన్కౌంటర్ సంబంధించిన విషయాన్ని, ఎన్హెచ్ఆర్సీ విచారణకు సంబంధించిన విషయాన్ని మళ్ళీ ప్రస్తావించింది. ఇక ఇంకో మరొక విషయానికి వస్తే, గస్తీకి సుస్తి పేరుతో ఈ పోలీసు గస్తీకి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించింది ఈనాడు. లక్షలాది సీసీ కెమెరాలు, వేలాది వాహనాలు, భారీగా సిబ్బంది, అయినా ఆగని నేరాలు, అక్కరకు రాని సాంకేతికత, 5 ఏళ్లలో 2,000 కోట్ల ఖర్చు అని పోలీస్ సంబంధించిన దానికి ఈనాడు ప్రచురించింది మెయిన్గా. ఇక ఇటీవల కాలంలో 3 కమిషనరేట్లలో గస్తీ వాహనాలు తిరుగుతుండగానే నేరాలు ఎన్నో జరిగిన సందర్భాలు ఉన్నాయని కూడా ప్రస్తావించింది. ఇక ఈనాడు మరొక వార్తా విషయానికి వస్తే, 11 తర్వాతే సీఎం ఢిల్లీ పర్యటన అని సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక నిత్యావసర వస్తువులకు సంబంధించి, ధరలకు సంబంధించిన వార్తను కూడా ఈనాడు ముఖ్యంగా ప్రస్తావించింది. ధరల బగబగ పేరుతో బగ్గుమంటున్న నిత్యావసరాలు ఉల్లిపాయలు లొల్లి చేస్తున్నాయి, పప్పులు తిప్పలు పెడుతున్నాయి, నూనెలు సలసలా కాగిపోతున్నాయి, మిర్చి ముట్టుకోకుండానే బగ్గుమంటుంది, అమాంతం పెరిగిన ధరలతో పేదలు సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు అని ధరలకు సంబంధించిన విషయాన్ని మెయిన్గా ప్రస్తావించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, మరో ప్రతిష్టాత్మక వైద్య సంస్థ పేరుతో జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఏర్పాటుకు ఆమోదమని కేంద్రానికి సంబంధించిన ఒక వార్త ప్రచురించింది. 25 కోట్లతో అత్యాధునిక ప్రయోగశాల నిర్మాణం, కోటిలోని ప్రజారోగ్య కార్యాలయంలో ఆవరణంలో భవనం కేటాయింపు కూడా చేసినట్టుగా ప్రచురించింది. 12-13 తేదీలో స్థల పరిశీలనలకు కేంద్ర బృందం రానున్నట్లు కూడా ప్రధానంగా ప్రస్తావించింది. ఇక దీంతో మరో వార్తా విషయానికి వస్తే, రెవెన్యూ పేరుతో ఆ శాఖ పేరు, తీరు, మార్పు, కొత్త చట్టంపై కసరత్తు అని రెవెన్యూలో మార్పులు జరుగుతున్నట్టుగా, ప్రభుత్వం మార్పులు చేయబోతున్నట్టుగా సంబంధించిన వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇవి ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి, ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, బతుకులు బుగ్గి, ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం అని ఢిల్లీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. 43 మంది కార్మికుల మృతి, షార్ట్ సర్క్యూట్ కారణం, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి, అందరూ వలస కార్మికులే, 20 ఏళ్లలోపు వారే అధికం, ఇరుకు గల్లీలో అనధికారిక కర్మాగారం వల్లే ఈ ఘోరం జరిగిందని సాక్షి ప్రస్తావించింది. ఇక రాజకీయ మంటలు, కేజ్రీవాల్ సర్కారుదే బాధిత అని బీజేపీ అన్నట్లుగా, అలాగే కాదు మీ మున్సిపాలిటీదే అని యాప్, ఆ ఇద్దరి నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ సంబంధించిన ఈ విమర్శలను కూడా ప్రధానంగా ప్రస్తావించింది. ఇక ఇదేం న్యాయం పేరుతో దిశ ఘటనకు సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి మళ్ళీ ప్రస్తావించింది. చట్టవిరుద్ధంగా కాల్చి చంపేశారు, నిందితుల తల్లిదండ్రుల ఆవేదన చెందినట్టుగా, అట్లాగే మా అమ్మాయిని చంపినప్పుడు ఏం చేశారని దిశ తల్లిదండ్రులు అడిగినట్లుగా కూడా దిశ ఘటనకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక నేను వీడని నీడను నేనే, ఎన్కౌంటర్ పోలీసులకు తప్పని దీర్ఘకాలపు చిక్కులు, ఏళ్ల తరబడి బోన్లు నిలబడాల్సిందే అని ఎన్కౌంటర్ భయంతో ఊరేసుకున్నాడు. కమ్మంపల్లి టెర్పెంటైన్ దాడి నిందితుడి ఆత్మహత్య, భార్య కూతురు సహా 4 దహనం చేసిన ఉన్మాది. ఇక ఇదివరకు ఈ భార్య కూతురు సహా 4 దహనం చేసిన ఉన్మాది ఎన్కౌంటర్ భయంతో ఊరేసుకున్న వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక అది కారు చిచ్చే వాచ్మెన్కు నిప్పంటించిన కేసులో ఇరు వర్గాలకు టీఆర్ఎస్ నేతల అండ ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది. ఒకవైపు మంత్రి, మరోవైపు 2 ఎమ్మెల్యేలు,
భూ వివాదంలో ముగ్గురు నాయకుల జోక్యం వాచ్మెన్ భార్య ఫిర్యాదుపై స్పందించకుండా పోలీసులు అడ్డుకున్న నేతలు ఇక పెద్దల భూ కొట్లాటలో నలిగిన పేద బతుకు అని ఆంధ్రజ్యోతి ఈ ఘటనకు సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక సాక్షి, ఇక సాక్షి కూడా ఢిల్లీ ఘటనకు అగ్నిఘటనకు సంబంధించిన వార్తని ప్రధానంగా ప్రచురించింది. ఢిల్లీలో అగ్ని ప్రమాదం, 43 మంది మృతి, ఊపిరాడక పొగతోనే ఉక్కిరిబిక్కిరై కార్మికుల దుర్మరణం. ఇక 400 అంతస్తుల భవనంలో చిన్న పరిశ్రమలు, విచారణకు ఢిల్లీ సర్కార్ ఆదేశించినట్లుగా ఇక సాక్షి కాస్త డీప్గానే ప్రస్తావించింది. ఈ ఘటనకు సంబంధించి భవనానికి దారి ఇరుకు సందు అక్కడ దానికి సంబంధించిన విజువల్ ఫొటోస్ అన్నీ వేసి చాలా డీప్గానే ప్రస్తావించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే ఇక వజ్ర బస్సులుండవు, కనుమరుగు కానున్న ఏసీ మినీ బస్సులు 2.5 ఏళ్లకే సర్వీసుల ఉపసంహరణ. ఇక సీట్ల తొలగించి సరుకు రవాణా విభాగానికి వాడనున్నట్టుగా 1200 బస్సులతో ప్రత్యేకంగా గూడ్స్ విభాగం ఏర్పాటు చేయనున్నట్టుగా నష్టాలు పెరుగుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వజ్ర బస్సులకు సంబంధించిన వార్తని సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇక 3 మా బిడ్డలు ఆడబిడ్డలే కదా మీడియా భేటీలో బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నించినట్టుగా ప్రచురించింది. ప్రభుత్వం చంపకపోతే నేనే చంపుతా, టేకు లక్ష్మీ భర్త గోపి, మా అప్పయ్య వివక్ష చూపుతున్నారా మానస తల్లి, దళితుడిని కదా అని ఎవరు అడగారని వారి ధైర్యమని శైలజ తండ్రి వెంకట్. ఇక మా బిడ్డలు చనిపోయి 8 నెలలు అవుతుందని హాజీపూర్ బాధితులు. ఇక దిశకు జరిగిన అన్యాయాన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం, నిందితులకు 1 వారం రోజుల్లోనే శిక్ష విధించారు, మరి మా బిడ్డలు కూడా ఆడబిడ్డలే కదా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, మా బిడ్డలను అతి క్రూరంగా చంపిన వారికి శిక్ష విధించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఇదివరకు జరిగిన అన్ని సంఘటనలకు సంబంధించిన తల్లిదండ్రుల యొక్క స్పందనను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇదివరకు జరిగిన తల్లిదండ్రులందరూ కూడా దిశకు జరిగిన న్యాయం మాకెందుకు జరగదు అని ప్రస్తావించినట్టుగా ఇక్కడ ప్రచురించింది. ఇక మరొక వార్త, మహిళల భద్రతలో పోలీసులే కీలకం. డీజీపీ ఐజీపీల జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ అవసరాల మేరకు చట్టాల్లో మార్పులు తేనట్టు హోంమంత్రి కూడా వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ సాక్షి ప్రచురించింది. ఇక కాళేశ్వరం నీరు కృష్ణా బేసిన్కు చేరు, బస్వాపూర్ నుంచి సాగర్ ఒడికి జలం సమగ్ర అధ్యయనం చేయాలని రిటైర్డ్ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్లుగా కూడా ప్రచురించింది. ఇక ఇవి ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు, ప్రధాన హెడ్డింగ్లు. మరొక ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే నమస్తే తెలంగాణ కూడా ఢిల్లీ ఘటనకు సంబంధించిన వార్తనే ప్రధానంగా ప్రచురించింది. ఇక 43 మంది సజీవ దహనం, 4 అంతస్తుల భవనంలో మంటలు, ఊపిరాడకే ఎక్కువ మంది దుర్మరణం, భవనంలో అక్రమ తయారీ యూనిట్లు, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా, భవన యజమాని అరెస్ట్, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి చెందినట్టుగా ఈ ప్రధానంగా ప్రచురించింది. ఇక ఉపహార ఘటన తర్వాత 22 ఏండ్లకు అయిన వారి కనిపించక ఆర్తనాదాలు, దవాఖానాల్లో వెతుకులాట, 11 మంది ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక శాఖ అని ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే ఉల్లిగడ్డ బాంబ్, అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి, మదురై బెంగళూరులో కిలో 200 వరకు, పలు నగరాల్లో 100కు పైగానే ఉల్లి ధర ఉన్నట్లుగా నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులు, జనవరి చివరి వరకు తప్పని ఇబ్బందులు, నేడు హైదరాబాద్కు 500 మెట్రిక్ టన్ల ఉల్లి, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి అని ఉల్లికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక ఎన్కౌంటర్పై సిట్ ఏర్పాటు, రాచకొండ సిపి భగవత్ నేతృత్వంలో 7 సభ్యుల బృందం ఏర్పాటు చేయనున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ఎస్కే జోషి అని ప్రధానంగా ప్రచురించింది. ఇక 2వ రోజు హెచ్ఆర్సి విచారణ అని, హెచ్ఆర్సీకి సంబంధించిన విచారణకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక పొగమంచులో యాదాద్రి ఆలయం వణికిస్తున్న చలి, ఆదిలాబాద్ జిల్లాలో 13.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు, గ్రేటర్ హైదరాబాద్లో కనిష్టం 18 డిగ్రీలు, ఏజెన్సీలో కమ్ముకుంటున్న మేఘాలని యాదాద్రి ఆలయానికి సంబంధించిన ఫోటోతో పెద్ద అప్డేట్ చేశారు నమస్తే తెలంగాణ. ఇక లైంగిక నేరాలపై ఫాస్ట్ జస్టిస్, 2 నెలల్లో దర్యాప్తు, 6 నెలల్లోగా విచారణ, రాష్ట్ర ప్రభుత్వాలు చీఫ్ జస్టిస్లకు లేఖ రాయనున్న కేంద్రం అని దీనికి సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ ప్రధానంగా డిస్కస్ చేసింది. ఇక భూమాత ఒడిలోకి ఉన్నావు బాధితురాలి,
అంత్యక్రియలకు సంబంధించి భూమాత ఒడిలోకి అని వార్తను ప్రచురించింది. ఇక ఇది ఇవాళ నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికలు. ఇక ప్రముఖంగా అన్ని దినపత్రికల్లో కూడా ఢిల్లీ ఘటనకు సంబంధించిన వార్తనే ప్రధానంగా, ఢిల్లీ ఘటన మరియు దిశ ఘటనకు సంబంధించి ఎన్ఎస్ఆర్సీకి సంబంధించిన వార్తలనే ప్రధానంగా ప్రస్తావించాయి అన్ని పత్రికలు కూడాను. ఇక ఇవి ఇవాళ అన్ని దినపత్రికలకు సంబంధించిన ప్రధాన శీర్షికలు. మరిన్ని విషయాలతో మరిన్ని వార్తాపత్రికల సమాహారంతో మీ ముందుకు వస్తూనే ఉంటాము. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. షైనింగ్ ఆఫ్. మీ రమేష్ పోతరాజు.